కేసీఆర్ గారు ఏ రైతులకైతే మోసం చేశాడో ఆ రైతులకి ఈరోజు పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది కేవలం కేసీఆర్ గారి మాటల చేత ఈరోజు ఎంతమంది రైతులైతే ఈ యాసంగి వరి అయ్యకుండా మానేశారో వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది నాది తప్పైపోయింది సంతకము నేను పెట్టినా నేనే తప్పు మాట్లాడినా అని కేసీఆర్ గారు చంపలేసుకొని చెవులు పట్టుకొని గుంజీలు తీయాల్సిన అవసరం ఉంది పొయిన యాసంగి యాభై రెండు లక్షల ఎకరాలలో వరి వేశారు తెలంగాణ రైతులు ఈ ఏడాది కేవలం కేసీఆర్ గారు చెప్పిన మాటకు కేవలం ముప్పై లక్షల ఎకరాల్లోనే వేశారు అంటే పదిహేడు అంటే పదిహేడు లక్షల ఎకరాలలో రైతులు వరి వేయకుండా మానేశారు నీళ్లు ఉన్నాయి పొలం ఉంది మద్దతు రైతులు రైతులున్నారు శ్రమించడానికి రైతు కూలీలున్నారు అన్నీ ఉండి కూడా పదిహేడు లక్షల ఎకరాలలో వరి వేయకుండా మానేశాడు రైతన్న అంటే పదిహేడు లక్షల ఎకరాలలో రైతులు ఆ రైతులే నష్టపోవడం కాకుండా రైతు కూలీలకు కూడా పని లేకుండా పోయింది మరి ఆ రైతులు నష్టపోయారు కదా ఆ పదిహేడు లక్షల ఎకరాలలో బీడు భూముల్లో వదిలేశారు కదా కథ ఏమిటి ఆ రైతులు నష్టపోయింది కేసీఆర్ గారు మోసం వల్ల మాట వల్ల కదా మరి నష్టపరిహారం గారు ఇవ్వాల్సిన అవసరం లేదా పదిహేడు లక్షల ఎకరాలు ఇంకా అంతకంటే ఎక్కువ వేరే పంటలేసి నష్టపోయిన రైతులైనా బీడు భూముల్లో వదిలేసిన రైతులకైనా కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలైనా నష్టపరిహారం చెల్లించాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ గారు ఈరోజు రైతులకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎవరినడిగి సంతకం పెట్టాడు సంతకం పెట్టొచ్చి ఇక్కడ సంతకం పెట్టాను తప్పైపోయింది అయినా మీరు వెయ్యండి నేను భరోసా ఇస్తున్నాను నేను కొంటాను అని మాటలు మాట్లాడకుండా నేను సంతకం పెట్టొచ్చాను మీరు వేయొద్దండి అన్నందుకే కదా ఈరోజు పదిహేడు లక్షల ఎకరాలలో రైతులు వరి వేయలేదు మరి వాళ్ళు నష్టపోయారు కదా ఏ విధంగా చూసుకున్నా ఈరోజు తెలంగాణలో రైతులు నష్టపోతున్నారు ఒక పంట వేస్తే ఆ పంట నష్టపోతే ఇంతకు ముందు నష్టపరిహారం ఉండేది కానీ ఈ దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో ఇప్పుడు నష్టపరిహారం పంట బీమా అన్న కాన్సెప్టే లేకుండా పోయింది ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటున్నారు నేనే కొంటాను వరి అంటున్నాడు ఇదే కదా మేం చెప్పింది మద్దతు ధరకు కొంటానంటున్నాడు కేసీఆర్ గారు అయ్యా కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా రాజశేఖర రెడ్డి గారు మద్దతు ధర పైన ఇరవై పర్సెంట్ బోనస్ ఇచ్చి కదా కొన్నారు మరి మీకేమైంది మన రైతులు ఇంత అప్పుల పాలైపోయారు వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కదా వారు ఆదుకోవాల్సిన పని లేదా పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా బోనస్ ఇస్తున్నారు కదా మద్దతు ధర పైన మరి కేసీఆర్ గారు మీకేమొచ్చింది మీరెందుకు బోనస్ ఇవ్వరు మద్దతు ధర కోసమే ఇంతగా ఏచుకు తిన్నారే ఇంతగా ఏడిపించుకు తిన్నారే ఇంతగా రైతుల్ని నాలుగు నెల్ల పాటు ఇంత ఆత్మ ఆత్మఘోసకు బలి చేశారే కేసీఆర్ గారు వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా కొనే రైతులకు కూడా కొనే రైతులకు కూడా ఎవరైతే వరి పండించారో వడ్లనేసుకున్నారో నేసుకున్నారో ఈరోజు కేసీఆర్ గారు మద్దతు ధర ఇచ్చి కొంటాను అంటున్నాడు మద్దతు ధర సరిపోదు కేసీఆర్ నువ్వు నువ్వు ఈ నాలుగు నెలలుగా రైతులని ఆత్మక్షోభకు గులి చేశావు బిక్కు బిక్కు అంటూ బతికారు నష్టపరిహారం అనుకుంటావో బోనస్ అనుకుంటావో మద్దతు ధర బోనస్ ఇచ్చి పక్క రాష్ట్రాలు ఎంత అంతకంటే ఎక్కువ నువ్వు ఇవ్వాలి ఎందుకంటే తప్పు నువ్వు చేసావు కనుక అంతకంటే ఎక్కువ ఇచ్చి కేసీఆర్ కొనాలని డిమాండ్ చేస్తున్నాం నీకు ఏ మాత్రం మనకు సాక్షి ఉన్నా నీకు ఏ మాత్రం ఆత్మ గౌరవం ఉన్నా నువ్వు చేసిన తప్పుకి ఈ రోజు రైతును బలి తీసుకోవు రైతు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు రైతు నష్టపోవాల్సిన అవసరం లేదు తప్పు కేసీఆర్ చేశాడు నాలుగు నెలలు బిక్కు బిక్కు అనుకుంటూ బతికాడు రైతు ఆ రైతుకు నష్టపరిహారం కింద కేసీఆర్ గారు పక్క రాష్ట్రాలు ఇస్తున్న బోనస్ కంటే ఎక్కువ బోనస్ ఇవ్వాలని మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా మిల్లర్లు వరి రైతులను దోచుకు తింటున్నారు ఈ రోజు వరకు కూడా జరుగుతుంది వాళ్లకు న్యాయం జరగటం లేదు ఈ రోజు కేసీఆర్ గారిని హెచ్చరిస్తున్నాం రైతులకు నష్టం జరుగుతే మటుకు మిల్లర్లైనా ఇంకా ఎవరైనా మీరైనా కేసీఆర్ అయినా రైతుల దగ్గర దోచుకుంటే మాత్రం ఊరుకునేది లేదు మళ్ళీ చెప్తున్నాం కేసీఆర్ కు రైతుల పక్షాన మేము చేస్తున్న ఈ పోరాటం ఈ ఓట్లు కొనడంతో ఆగిపోదు ఎందుకంటే మన రైతులకు సమస్య ఈ ఒక్క ఒడ్లు మాత్రమే కాదు రుణమాఫీ చేయలేదు కేసీఆర్ గారు ఉచిత ఎరువులు ఇస్తానన్నాడు ఇయ్యలేదు రైతులకు వచ్చిన ప్రతి సమస్య మీద మేము పోరాటం చేస్తాం ఈ పాదయాత్ర కొనసాగుతున్న కాలంలోనే ప్రతి రోజు రైతు గోసా కార్యక్రమంలో రైతులు మోసపోయిన తీరుకు కేసీఆర్ గారిని ఎండగడుతూ రైతుల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం కేసీఆర్ గారు రుణమాఫీ చేయడానికి కొట్లాడుతాం కేసీఆర్ గారు ఎరువులు ఉచితంగానే ఇవ్వడానికి కొట్లాడుతాం కేసీఆర్ గారు విత్తనాల అసలియ నకలీయ నియంత్రణ చేయడానికి కొట్లాడతాం విత్తనాల మీద విత్తనాల మీద సబ్సిడీ కోసం కొట్లాడుతాం ఇన్పుట్ సబ్సిడీ కోసం కొట్లాడుతాం పంట నష్టపరిహారం పంట నష్టపోతే ఆదుకునే దిక్కు లేదు తెలంగాణ రాష్ట్రంలో పంట బీమా కోసం కొట్లాడుతాం రైతు బీమా కూడా అరవై ఏళ్ళు దాటితే ఈ రోజు రైతుకు వర్తింప చేయటం లేదు కేసీఆర్ గారు అరవై ఏళ్ళు దాటినా సరే రైతు రైతే ఎప్పుడు చచ్చిపోయినా రైతు రైతే రైతుకు బీమా అందాల్సిందే రైతు బీమా కోసం కొట్లాడతాం రైతుకు వచ్చిన ప్రతి సమస్య మీద మేము కొట్లాడతాం రైతు గోసా అనే కార్యక్రమంలో ప్రతి రోజు రైతుల పక్షాన మేము ధర్నా చేస్తామని రైతుల పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ ఎప్పటికీ నిలబడుతుందని రాజశేఖర రెడ్డి గారు రైతు పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రైతుల పక్షమేనని చెప్పి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ఇక్కడున్న ప్రాంతాల్లో ఇక్కడున్న ప్రాంతంలో రోజు మేం పర్యటిస్తున్నాం ప్రతి చోట పోడు భూముల సమస్య ఉంది అమ్మా మాకు పోడు భూముల పట్టాలు పట్టాలవసరము అని ప్రతి చోట ప్రతి కుటుంబము చెప్తూనే ఉంది గత కొన్ని రోజులుగా గత కొన్ని రోజులుగా ఈ సమస్య ఉంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పాదయాత్రలో కూడా ఆయన పాదయాత్రలో కూడా ఇదే సమస్య పదే పదే విన్నారు కనుకనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు లక్షల ఎకరాలకు పోడు పట్టాలిచ్చాడు ఇదే ఖమ్మం జిల్లాలోనే లక్ష ముప్పై వేల ఎకరాలకు రాజశేఖర రెడ్డి గారు పోడు భూములకు పట్టా ఇచ్చాడు కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు వాగ్దానం చేసింది ఏమిటి నేను ముఖ్యమంత్రి అయినాక నేను వస్తానా మంత్రులతో వస్తా నేను కూర్చుంటా నేను కుర్చీ వేసుకొని కూర్చొని ఇక్కడ పోడు పట్టాల సమస్యను పరిష్కరిస్తానన్నాడా పరిష్కరించాడా ఎందుకు పరిష్కరించలేదు కూర్చోడానికి కుర్చీ లేకనా లేక చేతగాకనా లేక మనసు లేకనా చేతగాకనే పెద్దమ్మ చేతగాకంటుంది కరెక్ట్ చేతగాకనే కేసీఆర్ గారికి ఏ పరిపాలన చేత కాలేదు పోడు భూములకు పట్టాలు ఇవ్వడం చేత కాలేదు రైతులకు భరోసా కల్పించడం చేత కాలేదు నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపడం చేత కాలేదు మహిళలను ఆర్థిక ఆర్థికంగా నిలబెట్టడం చేత కాలేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యడం చేత కాలేదు మూడెకరాల భూమి ఇవ్వడం చేత కాలేదు అతను పరిపాలనే చేత కాలేదు కేసీఆర్ గారికి ఒక వర్గాన్ని కాదు రెండు వర్గాలను కాదు ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ఏ రోజు ప్రశ్నించలేదు అందుకే ఈ రోజు మేము కొత్త పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద స్థాపించిన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వైఎస్ఆర్ గారి పేరుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాలో వైఎస్ఆర్ గారి బొమ్మ ఉంది వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే మా లక్ష్యం అమ్మా అన్నా మీ అందరూ ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం చేత మేము రాజశేఖర్ రెడ్డి గారి పాలన మళ్ళీ తీసుకొస్తాం మీ ఆశీర్వాదం చేత ప్రజల ప్రభుత్వాన్ని మేము నిలబెడతాం మీ ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం చేత వ్యవసాయాన్ని మేము మళ్ళీ పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి కౌలు రైతుల రైతు కూలీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం మీరు ఆశీర్వదించండి పోడు భూముల పట్టాలను మేమిస్తాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా మహిళ పేరు మీద ఉండేలా మేం చేస్తాం